యాక్చువల్ చాలా మంది అడుగుతూ ఉంటారు, అంటే దేవుణ్ణి నమ్మితే మీకు వచ్చిన నష్టం ఏంటి, మీకేమి హాని చేయట్లేదు కదా, నమ్మకపోతే ఆ టైప్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో దాని దగ్గర దానికి ఆన్సర్ కోసం యాక్చువల్గా ఏంటంటే, నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు ఒక కాన్వర్జేషన్ అనమాట, విచ్ కంప్లీట్లీ చేంజ్డ్ నా థింకింగ్ అని చేంజ్ చేసింది. దానికి ముందర చెప్పాలంటే నేను అంటే ఒక యావరేజ్ స్టూడెంట్ని, నాకు దేవుడు అవసరం చాలా ఉండేది ఎప్పుడంటే పరీక్షలు రాస్తున్నప్పుడు, ఎగ్జామ్స్ దగ్గర ఎగ్జామ్స్ రోజు పొద్దున్న లేచి స్నానం చేసి ఒక దండం పడేసి ఆ తర్వాత ఇంకా రిజల్ట్స్ వస్తున్నప్పుడు, అంటే టీచర్ ఆ రోజుల్లో మాకు స్కూల్లో యాక్చువల్గా అంటే ఎన్ని మార్కులు వచ్చాయో గట్టిగా అనౌన్స్ కూడా చేసేవాళ్ళమాట. యా సో అప్పట్లో కావాల్సింది 100కి 40 వస్తే చాలు అనమాట, అంతకన్నా 40 ఒకటి కూడా నాకు అవసరం లేదు, కానీ ఆ 40 చాలా స్ట్రగుల్ అయ్యాయి 100కి. సో అప్పుడు రిజల్ట్స్ వచ్చే రోజు మళ్ళా పొద్దున్న తెచ్చి దేవుడు దండం పెట్టి, బాబు నన్ను పాస్ చేయించు, పాస్ చేస్తే నీకు కొబ్బరికాయ కొడతాను, లేదా కొబ్బరికాయ ఆ రోజులు ఎక్స్పెన్సివ్ ఉంటే అట్టి పండి ఇస్తాను, లేదంటే నీ చుట్టూ 4 సార్లు తిరుగుతాను, విచ్ ఇస్ అది చాలా ఈజీ, నీ చుట్టూ 8 సార్లు తిరుగుతానండు. సో అప్పుడప్పుడు పాస్ అయ్యేవాళ్ళం, అప్పుడప్పుడు పాస్ అయ్యేవాళ్ళం కాదు, పాస్ అయినప్పుడు అయ్యి బాబు దేవుడు చేశాడని సంతోషపడేవాళ్ళం, పాస్ అవ్వనప్పుడు అంతలా గుర్తుండేది కాదు, అంటే దేవుడే కదా పాస్ చేయించలేదు అన్నది విషయం గుర్తుండేది కాదు. సో ఒకసారి మా ఫ్రెండ్ అనమాట, వాడు 9th క్లాసే, వాడు యాక్చువల్గా వాళ్ళ ఫ్యామిలీ అంతా కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో వాడు వచ్చి, ఒరే నువ్వు పరీక్షలకి వెళ్ళే ముందర ఏం చేస్తారా, అంటే ఏం చేస్తానరా, పొద్దున్న లేచి దండం పెట్టుకుంటాను దేవుడికి పాస్ చేయించమని, వెళ్ళే ముందర పాస్ చేస్తారా అంటే అప్పుడప్పుడు చేస్తున్నాడరా, మరి అప్పుడప్పుడు చేయించట్లేదు. అప్పుడు వాడు అన్నాడు, ఒరే నువ్వు పని చేయరా, టీచర్ ఇచ్చిన హోంవర్క్ రోజు చెయ్యి, ఓకే పరీక్షలకి ముందు చదువు, రోజు చెయ్యి, రోజు హోంవర్క్లు చెయ్యి, రోజుకు ఒక గంట చదువుకో, ఓకే దేవుడు దండం పెట్టుకోకుండా పరీక్షకు వెళ్ళు, పరీక్ష పాస్ అవుతావా అన్నాడు. ఆబ్వియస్లీ పాస్ అవుతాం ఎందుకంటే చదువుకుంటున్నావు కాబట్టి. సో పంచి అయితే నువ్వేమీ పెట్టుకోకుండా ఇప్పుడు ఎలా చేస్తున్నావు, హోంవర్క్లు చేయకు, చదవకు, దేవుడు దండం పెట్టుకుని ఎగ్జామ్స్కి వెళ్ళు, పాస్ అవుతావా అన్నాడు, లేదు పాస్ అవ్వడం. సో రెండిట్లో డిఫరెన్స్ నువ్వు ఆలోచించరా అన్నాడు. అది యాక్చువల్గా ఏంటంటే, స్కూల్ అయిపోయాక మాకు గేమ్స్ అన్నీ ఆడుకుని ఇంటికి వెళ్ళిపోతూ బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేసేటప్పుడు కాన్వర్సేషన్ అనమాట. సో బస్ ఎక్కి ఇంటికి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 1/2 అవర్ పట్టేది. దిస్ 1/2 అవర్ అవర్స్ అంటే నేను ఆలోచిస్తాను అనమాట ఈ కాన్వర్సేషన్ ఏంటి, హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్ అండ్ హౌ ఇట్ ఆల్ ఎండెడ్ అని చెప్పి. అప్పుడు నేను కంక్లూషన్కి వచ్చేవాడు, అంటే అప్పుడు అవస్ చాలా నేవు, అప్పుడు ఇంటర్నెట్ బుక్స్ గిక్స్ ఏమీ లేవు, బట్ ఎందుకు అప్పుడు అంటే దేవుడు లేడనే కంక్లూషన్కి వచ్చేసింది చాలా క్విక్గానే, అంటే క్విక్ అంటే 30 మినిట్స్లో. నాకు ఎలా హెల్ప్ చేసిందంటే, నా మీద నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ ఆఫ్టర్ దట్ ఒక్కసారి నా కెరీర్ కన్నా యాక్చువల్గా ఎగ్జామ్స్ రిజల్ట్స్ చెప్పుకుంటే అది పీక్డ్ అన్నమాట, పీక్డ్ అప్ అన్నమాట. అంటే బర్డెన్ పోయింది కదా, సడన్ గా బర్డెన్ పోయింది. ఎగ్జాక్ట్లీ. సో నేను ఏ లెవెల్కి వెళ్ళానంటే, ఐ టీచ్ స్టార్టెడ్ టీచింగ్ మై పియర్ స్టూడెంట్స్ మ్యాథ్ టీచ్ చేసేవాడిని అన్నమాట, వాజ్ వన్ ఆఫ్ మై టఫెస్ట్ సబ్జెక్ట్స్ నేను టీచ్ చేసేవాడిని. ఎంత టీచ్ చేసేవాడంటే, తర్వాత దాని కాన్సిక్వెన్సెస్ కూడా వచ్చాయి, కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతున్న, అంటే నా మీద నాకు నమ్మకం పెరిగింది, నేను కష్టపడితే నేను సాధించగలను, నాకు ఈ దేవుడు దెయ్యము ఆ వాస్తో లేదంటే ఇంకోటి ఏదో రంగుదారాలు రంగుతాయతులు ఏమీ అవసరం లేదు. ద ఓన్లీ థింగ్ ఐ నీడ్ టు డూ ఇస్ వర్క్ హార్డ్ అండ్ ఇఫ్ యూ వర్క్ హార్డ్ యుల్ గెట్ ఇట్ వాట్ యు వాంట్. ఇది ఐ మీన్ దిస్ కంప్లీట్లీ చేంజ్డ్ ఎవ్రీథింగ్ అనమాట. దాంతోపాటు కామన్ సెన్స్ కూడా పెరిగింది కాన్ఫిడెన్స్తో పాటు. ఇప్పుడు రామాయణంలో మనం అంటే నిజంగా వాల్మీకి రామాయణంలో ఉన్నది సినిమాలో చూపించారు, సినిమాలో చూపించేది ఆ తులసీదాస్ది చూపిస్తారు ఎక్కువ. అవునవును.
అలా మొదలెట్టాలన్నమాట. ఈ పాయసం తాగితే పిల్లలు ఎలా పుడతారు అని డౌట్ వచ్చింది. అంటే మరి అంటే ఒకదానికి ఒక ప్రాసెస్ ఉంది కదా. అలాగే అలాగే హనుమంతులు ఎగురుతూ ఉంటే ఆ పర్వతాలు ఉంటాయి కదా, పర్వతాలు మాట్లాడడం ఏంటి అసలు, వాటికి రెక్కలు ఉండడం ఏంటి, అటు ఎగడడం ఏంటి, ఇదంతా మనం మన హిస్టరీ అనుకుంటున్నాం, ఒకప్పుడు జరిగింది అనుకుంటున్నాం, ఎలా జరిగింది, ఇలాంటివన్నీ జరగడానికి ఆస్కారం లేదు. సో యాక్చువల్గా ఏంటంటే ఆ 30 hours ఆఫ్ తను ఏమంటే ఇంట్రోస్పెక్షన్ అంతర్మదనం, ఇట్ కంప్లీట్లీ చేంజ్డ్ మై లైఫ్ అనమాట. సో వాట్ ఎవర్ ఐఆమ్ టుడే ఈస్ బికాస్ ఆఫ్ దట్ కాన్వర్జేషన్. అంటే నా కామన్ సెన్స్ పడడమా, నా కాన్ఫిడెన్స్ పడడమా, ఏదైనా సరే ఆ 15 minutes ఆఫ్ కాన్వర్జేషన్ అండ్ 30 minutes ఆఫ్ ఇంట్రోస్పెక్షన్ కంప్లీట్లీ చేంజ్డ్ ఎవ్రీథింగ్. అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఇవాళ నేను మీతో మాట్లాడి ఐ యామ్ యువర్ ఫ్రెండ్. లేదు అంటే బహుశా నేను కూడా మన లాగా లాగిన్ అయ్యి అంటే వాడకూడని పదాలు వాడి మిమ్మల్ని తిట్టి సునకానందం పొందేవాళ్ళు. అంటే లైక్ మిగతా వాళ్ళు వస్తుంటారు కదా, అంటే వాళ్ళకి ఏమీ లేదు, వాళ్ళు యాక్చువల్గా వచ్చేసి తిట్టేస్తే వాళ్ళకో సునకానందం వస్తుంది. కానీ నిజంగా దమ్ముండి కంటెంట్ ఉన్నవాడు కంటెంట్ తో మాట్లాడతాడు, కంటెంట్ లేని వాళ్ళే ఇలాంటి బూతులు గట్రా మాట్లాడి అంటే హిట్ అండ్ రన్ టైప్ అనమాట. అందువల్ల వచ్చే అడ్వాంటేజ్ అంటే ఈగో సాటిస్ఫాక్షన్ వస్తుందా లేదో నాకు తెలీదు, కానీ బట్ యాక్చువల్గా అంటే దే ఆర్ లూజింగ్ ఎవ్రీథింగ్ బై నాట్ ఛాలెంజింగ్ యూ విత్ ద కంటెంట్ అండ్ కాలింగ్ యూ నేమ్స్ హూఎవర్ ఇట్ ఈస్. సో దిస్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు షేర్ అండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ది సపోర్ట్ యు హావ్ బీన్ డూయింగ్ టు ది కమ్యూనిటీ. 100 episodes, live episodes అంటే మాటలు కాదు. అండ్ ఐ నో హౌ మచ్ ఎఫర్ట్ పెయిన్ యూ టుక్ ఇంతవరకు రావడానికి. ఐ మీన్ ఫార్చునేట్లీ ఐ మీన్ వన్ ఆఫ్ ద ఫ్యూ పీపుల్ హూ సా ఫ్రమ్ వేర్ యూ స్టార్టెడ్ అండ్ వేర్ యూ ఆర్ టుడే నౌ, అండ్ హోప్ఫుల్లీ యూ విల్ గ్రో. చూడండి, విత్తనం వేసింది మీరే కదా, మీరు తప్పించి పారిపోతే ఎట్లా మొదలు పెట్టేది. ఇలాగా గట్టిగా చెప్పేస్తుండే అందరూ నిజం అనుకుంటారు. ఆ తర్వాత ఆల్రెడీ ఎవరు అడిగారండి, మీరు డిస్మాంటిలింగ్ హిందుత్వ అనే గ్రూప్ నుంచి మీరు నాకు ఫండింగ్ ఇస్తున్నారంట, లక్షల కోట్ల కోట్లని. ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ లో టాక్లు నడుస్తున్నాయి. అంటే మీరు కంటెంట్ తో కొట్టడం కుదరకపోతే ఫండింగ్ ఎత్తకాలి కదా, జరుగుతున్నా. యాక్చువల్గా ఇంకోటి చిన్న లైట్ లాస్ట్లోది అనే లైటర్ నోట్, ఇలాగ నన్ను పాపులర్లీ అన్పాపులర్ చేస్తుంటే సత్య అన్వేషం ఏమవుతుందంటే మీ పేరు నా ఫోటో వాడుకుంటున్నారు జనాలు. అవునవును, ఆల్రైట్ మనో, థ్యాంక్స్ అండ్ కీప్ ఇట్ గోయింగ్, అండ్ వీఆర్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్ యూ. Yes sir, thanks a lot Andy. Thanks a lot. Yes, sir.